కుమారుడైనటువంటి సీతమ్మను తెలుసుకోవడానికి ఉండవలసిన అర్హత ఏంటంటే శత్రుకర్షణ. ఇది తెలుసుకోవాల్సింది. శత్రువులు అంటే మన ఇంద్రియములే మనకు శత్రువులు. కామక్రోధ లోభ వాత్సర్యాల శత్రువులు. మన లోపలున్న దుర్గుణాలని జయించగలిగితేనే బ్రహ్మ విద్య పొందడానికి అర్హులమవుతాం. అది శత్రుకర్షణ నామంలో ఉన్నటువంటిది. అలాంటి శత్రుకర్షణుడైన అధికారి అయిన వాడు సీతమ్మని తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఏ సీతమ్మ? రావణ నీతాయా. అదొకటి అంటే ఉన్న సీతమ్మే కానీ కనబడకుండా పోయింది. ఎవడి వల్ల? రావణాసుడి వల్ల. రావణుడు అంటే ఏడుపు గొట్టుగాడని అర్థం. ఇంకా ఇంకా రేపటి లోపల చూద్దానండి. 10 తలలు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు రావణుడు, 10 ఇంద్రియాలు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు జీవుడు. అంతే తేడా ఇక్కడ. కానీ ఇంద్రియాలతో ఎప్పుడు ఏడుపు గొట్టుతూ ఉన్న అవిద్య రావణాసురుడు. ఈ అవిద్య వల్ల తెలియకుండా పోయింది జ్ఞానం సీతమ్మ. దాన్ని తెలుసుకోవడానికి తనను తాను శత్రుకర్షణం చేసుకుని ఇంద్రియములను నిగ్రహించుకుని సాధన చేస్తున్నాడు. సాధన చేయాలంటే ముందు తనకి తాను ఇంద్రియ నిగ్రహం చేసుకుని నియమబద్ధమైన జీవితం గడిపి జితేంద్రియుడై అప్పుడు గురువుని ఆశ్రయించాలి. గురువులను ఆశ్రయిస్తే ఆచార్యులు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయాలి. అందుకే ఆచార్యులు చరతి ఆచరతి ఆచారయితి ఆచార్య చరించేవారు అంటే శాస్త్ర ప్రకారముగా నడిచేవారు, జ్ఞాన మార్గంలో నడిచేవారు. అది చరించేవారే చారణులు. వారు వెళ్ళిన మార్గమే చారణా చరితే పథి. అనగా ఆచార్యులు నడిచినటువంటి మార్గములో శత్రుకృష్ణుడైన హనుమానుడు అవిద్య చేత అపహృతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది శ్లోకంలో తగినటువంటి తాత్వికార్థం. ఇలా మీరు గమనించి ఒక్కొక్క శ్లోకానికి చెప్పుకుంటే ఎలా అండి? ఏదో ఇన్ని వేల మందిలో ఒకరిద్దరు చప్పట్లు కొట్టారంటే వాళ్ళకి అర్థమైందనమాట. ఇది అంతే వేదాంతం అందరికి అర్థమైందంటే నేను ఒప్పుకోను ముందు. భలే చెప్పాడండి, వేదాంతం అందరికి అర్థమైపోయిందంటే నేను చెప్పింది వేదాంతం కాదని అర్థం. అందరికి అర్థమైతే వేదాంతం ఎలా అవుతుంది? కానీ వేదాంతం దాగి ఉంది. నేను వేదాంతం అని చెప్పి ఎంతమంది రారు. అది వాల్మీకి తెలుసు. అది కథలో వేదాంతాన్ని పెట్టి ఇచ్చాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎవరికి ఇది కావాలో వాడికి అది. అందుకే లెవెల్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక్కొక్కటి మానసిక స్థాయి ఒక్కొక్కటి. ఒకటి వేదాంతం కావాలి, ఒకటి కథ కావాలి, ఒకటి ధర్మం కావాలి. మీ ఏది కావాలో తీసుకోండి, అన్నీ నేను ఇస్తున్నాను అన్నాడు. అది వాల్మీకి చేసిన అనుగ్రహం. అందుకు ఒక్క రామాయణం చాలు మన బ్రతుకు మొత్తం బాగుపడడానికి. ఇందులోనే జ్ఞానకాండ ఉంది, ఇందులోనే యజ్ఞకాండ కర్మకాండ ఉపాసనాకాండ అన్నీ ఉన్నాయని చెప్పడానికి ఈ ఒక్క శ్లోకానికి కొంచెం అధిక ప్రసంగం చేశాం. మిగిలిన శ్లోకాల దగ్గర ఇంత లోతుకి వెళ్ళే అవకాశము లేదు, అవసరము లేదు. సంతోషం. కేవలం అదే కావాలి అంటే ప్రత్యేకమైన పాఠం చెప్పుకోవాలి. మొత్తానికి ఒక్క శ్లోకంలో ఎంత పెట్టాడు ఆంజనేయ స్వామి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని ముందుగా ఎగిరే తీరు చూడండి, ఎంత గొప్పగా చూపిస్తున్నారు. పర్వతం మహేంద్ర పర్వతంపై తన రెండు పాదాలని నొక్కి పెట్టి గుండె నిండా ఊపిరి పీల్చుకుని గాలిని పైకి తీసి ఒక్కసారి ఆకాశ మార్గాన్ని చూశాడు. ఆంజనేయ స్వామి వారు చూసి ఆ నొక్కి పైకి లేచేటప్పుడు ఆ వేగానికి అక్కడున్న చెట్లపై కుసుమాలన్నీ తనపై పర్వతంపై కూడా పడ్డాయట. తనపై కొంత, ఎందుకంటే అంతున్నాడు కదా, ఆయన మీద పడేయడం తెత్తి ఏ చెట్టు లేదు కనుక చెట్టు పువ్వులన్నీ కూడా అక్కడ పడ్డాయి. దానితో పర్వతం ఎలా కనబడుతుందయ్యా అంటే బభౌ పుష్పమయో యథా, ఒక పూల కొండలా కనబడుతుంది ఆ పర్వతం అంతా. ఆ చెట్ల పువ్వులు రాలి. ఆ తర్వాత ఒక్కసారి అది ఎగిరేడు. ఆ ఎగిరినప్పుడు ఎలా ఎగిరాడు అంటే ఒక్కసారి కిందికి దిగిపోయింది ఆ కొండ. ఆయన ఎగరగానే కొంచెం మళ్ళీ పైకి లేచిందిట. అమ్మాయి ఆయన ప్రాణాలు పైకి లేచినట్టు లేచింది. అంతేకాదు ఆ వేగానికి, స్వామి యొక్క ఎగిరినప్పుడు వచ్చిన వాయు వేగానికి అక్కడున్న చెట్లు కూకటి వేళ్లతో సహా పెకలింపబడి కొంత దూరం వరకు హనుమతో పాటు వచ్చేట. వచ్చి వెనక్కి తిరిగి పడిపోయేవన్నీ కూడా అన్నాడు. ఎలా వెళ్ళాయంటే ఆత్మీయుడు ఏదైనా ఊరు వెళుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు సాగరంపడానికి కొంత దూరం వెళ్ళినట్టు వెళ్ళేటండి ఆ వృక్షాలు. ఇలా వెతికితే ప్రథమ సర్గంలోనే వాల్మీకి కవిత్వం విజృంభిస్తుంది. అందుకే సుందరే సుందరం కావ్యం. ఎన్ని యాంగిల్స్లో సుందరకాండ చూడాలో చూడండి. ఇక్కడ జీవితకాలం సరిపోదు. మన టేస్ట్ పెరుగుతున్న కొద్దీ సుందరకాండ గొప్పతనం పెరుగుతూ ఉంటుందండి. అన్నిటిని ఆస్వాదించగలిగే వాళ్ళు కొద్దిమంది ఉంటారు మనకి, తత్వాన్ని భక్తిని జ్ఞానాన్ని అలా అన్ని ఆస్వాదించగలిగే సంస్కారం ఉన్న వాళ్ళు దొరికితే, అలాంటి శ్రోత దొరికితే భక్తికి పండగండి. కానీ అలాంటి వాళ్ళు అంత తేలిగ్గా దొరకరు. ఏం చేస్తాం? మంచి వక్త దొరకడము కష్టమే, మంచి శ్రోత దొరకడము కష్టమే. అందులో వక్త శ్రోత దుర్లభ. సరే, ఈ ఆర్తి కొందరికి అర్థమైనా చాలు. మొత్తానికి ఆ పర్వతంపై ఎగురు వెళుతూ స్వామి గగన మార్గంలోకి చేరుకున్నాడు. ఆ చేరుకున్నప్పుడు ఒక్కసారి చేతులు అలా చాచేట. అంతవరకు అలా ఉంటున్న చేతులు చాచి ఎగిరేటప్పటికి ఎలా ఉన్నదంటే గుహలోంచి రెండు మహాసర్పములు, 5 పడగలున్న 2 సర్పములు వెలికి వచ్చినట్లుగా ఉన్నాయి. 2 చేతులు, 5 పడగలంటే 5 వేళ్ళు, 5 పడగల్లాగా ఉన్నాయట. అలా చేతులు చాచి గగన మార్గం నుంచి స్వామి ఎగురు వెళుతూ ఉంటే ఆ సౌందర్యమే సౌందర్యం అండి. ఎగురుతున్న స్వామి యొక్క సౌందర్యం వెంటనే దేవతలందరూ కూడా నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో సాగరుడు అనుకున్నట్ట,
ఈయనకి ఏదైనా ఉపకారం చేయాలని. ఇది కొంచెం ఇక్కడ ఉన్న యువత కూడా బాగా ఆలోచించండి. ఎందుకంటే అన్ని గుణాల్లో గొప్ప గుణం కృతజ్ఞత ఇది చెప్తున్నారు. కృతజ్ఞత మహాపాపం. కృతజ్ఞత గొప్ప గుణం కాదు, ఉండవలసిన గుణం. ఇది తెలుసుకోండి, ఉండవలసిన గుణం. అది లేకపోతే మహాపాపం. అందుకే కృతజ్ఞుడి యొక్క మాంసాన్ని కాకులు కూడా ముట్టుకుని మహాభారతం కథ ఉన్నది. కృతజ్ఞత గుణం అన్నిటికంటే గొప్పది. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, చేసునే మేలు మరువకుండా ఉండడం. ఈ సాగరుడు అనుకున్నట్ట, రాముని పూర్వీకుడైన సగరులు త్రవ్వగా ఏర్పడిన వాడు నేను, అందుకే నా పేరు సాగరుడు. అలాంటి సగరుల వంశానికి చెందినటువంటి రాముని యొక్క కార్యానికి బయలుదేరుతున్నాడు ఈయన. కనుక ఆయనకు నేను కృతజ్ఞతగా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. ఏం రాముడు అడిగాడు ఏంటండి? కొంతమంది ఎవరి నుంచైనా సాయం పొందితే మరుసటి నుంచి వారి ముఖం చాటేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే కనిపిస్తే మొహమాట కొద్దీ సాయం చేయాల్సి వస్తుందేమోనని. అలాంటి దీన్ని గుర్తుపెట్టుకుని మరీ, అది కూడా సగరులకు కాదు, మాకు సాయం చేసేవాడు ఎప్పుడో పోయాడు, ఇప్పుడున్నారే ఏమిటి అనే వాళ్ళు ఇది ఒకటి తెలుసుకోవాలండి. వాళ్ళ పరంపరకు చెందిన వాడి కూడా కృతజ్ఞత చూపించదలుచుకున్నారు అడగకపోయినా. అందుకు అవతల వాడికి తిరిగి మేలు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండడమే గొప్ప గుణం అండి. ఇది తెలుసుకోండి, ఇక్కడ కృతజ్ఞత అనే గుణం ఎంత మరణించే వరకు ఉండాలి కృతజ్ఞత గుణం, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మీకు జ్ఞాపకం పనిచేస్తున్నంత కాలం కృతజ్ఞత ఉండాలి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. అంతేకాదు, తిన్నగా ఆ సముద్రంలో దాగి ఉన్న మైనాపుడు వద్దకు వెళ్ళేట సముద్రుడు, అంటే కనిపించే జలాధిదేవత జలమైతే అధిదేవత సాగరుడు, సముద్ర అధిదేవత. ఆయన వెళ్ళి మైనాపుడనే పర్వతం, ఆ పర్వతంతో చెప్తున్నట్ట, హిరణ్యనాభ అంటే బంగారు రంగుతో ఉంటాడు మైనాపుడు, నువ్వు ఇప్పుడు ఒక మేలు చేయాలి. ఇది నీకు నాకు సంబంధించింది. రామకార్యం కోసం బయలుదేరిన హనుమంతునికి కాస్త విశ్రాంతి ఆతిథ్యము ఇచ్చినట్లయితే మనం కృతజ్ఞతా ధర్మం నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాం. మనం అని ఆయన కలిపాడండి. ఈయనేం చేసేట అంటే, ఒకప్పుడు ఇంద్రుడు లోకక్షేమం కోసం పర్వతాలకు రెక్కలు ఉండేవిట, ఆ రెక్కల్ని నరికెట్ట, లేకపోతే పర్వతాలు రెక్కలతో వెళ్ళి ఊళ్ళ మీద వాటి మీద పడుతూ బాధ పెట్టేవని చెప్పి రెక్కలు నరికాడు. ఈ మైనాకుడు ఏం చేశాడంటే, వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను వదిలేయమని చెప్పవాహని అడిగట్టండి. ఇక్కడ అందరినీ నరికేస్తూ నిన్ను వదిలేస్తే ఎవరైనా ఏమనుకుంటారు కదా, సరైన వాళ్ళు తీసుకువెళ్ళి ఇంద్రుడితో చెప్తే ఇంద్రుడు అన్నాడు, నువ్వు చెప్పేవి కనుక వదులుతాను, కానీ ఇతను భూమి మీద ఉంటే మిగిలిన వాళ్ళు నన్ను వదలరు, అందుకు పని చేయమను, ఇతనికి వేరే ఒక అసైన్మెంట్, ఒక ప్రత్యేకమైన పని అప్ప చెప్తాం అని చెప్పి, నువ్వు సముద్ర గర్భంలో ఉంటూ అసురులు వచ్చే మార్గానికి అడ్డంకిగా ఉండు అని నియమించేటండి. అందుకున్నాడైనా. కనుకనే నువ్వు ఈరోజు రెక్కలతో క్షేమంగా ఉన్నావంటే ఎవరి వల్ల? వాయుదేవుడి వల్ల. ఆ వాయుదేవుడు కొడుకు వెళ్తున్నాడు కనుక నువ్వు కృతజ్ఞత తీర్చుకో. ఎంత గొప్ప మాట చెప్పారు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నది. నాకు ఆనందకరమైన అంశం ఏంటంటే, మొదటి రోజు నుంచి ఈ క్రిక్కిరిసిన జనవాహనంలో క్రింద మీద ఉన్న వాళ్ళలో యువకులు యువతులు చాలామంది ఉన్నారు. అది కావాల్సింది. వాళ్ళు గ్రహిస్తున్నారు. ఇంకా చెప్పాలని పెద్దవాళ్ళు సందేహం లేదు, వాళ్ళు ప్రిజిడిస్ ఎక్కువ, వీళ్ళు ఇంకా ఫ్రెష్ కదండి, చక్కగా గ్రహిస్తారు. నేను పరిశీలించింది ఏంటంటే, వేదాంతం కూడా వాళ్ళే గ్రహించగలరు పెద్దవాళ్ళ కంటే. నా అనుభవం నన్ను ఏం చేయమంటారు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొన్ని వాక్యాలు ఇక్కడ చెప్పుకుంటున్నాం, కొటేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రాసి పెట్టుకోండి. కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఈ సనాతన అంటే మార్పు చెందని ధర్మం ఇది. ఎప్పుడైనా ఈ ధర్మం మారదండి, ఎటర్నల్. ఆ ధర్మం ఏంటంటే కృతేషు ప్రతికర్తవ్యం, నీకు మేలు చేసిన వారికి తిరుగు మేలు చెయ్యు. ఇది సనాతన ధర్మం. అందుకు మైనాక మనిద్దరికీ బాధ్యత ఉందయ్యా, నా తరపున ప్రార్థిస్తున్నాను, నువ్వు అతనికి ఆతిథ్యం ఇవ్వు అనగానే సంతోషించేట మహానుభావుడు సంతోషించి నెమ్మదిగా పైకి వస్తున్నాడు. పైకి వస్తుంటే హనుమంతుడు చూశాడు దూరం నుంచి. ఆయన దృష్టి ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత దూరాన్ని నేను చూడగలడు. ఆయన చూశాడు, చూసి ఏదో అడ్డుకుంటుంది, నాకు విఘ్నం కలిగిస్తున్నట్టుందని మహావేగంగా వచ్చి ఒక్కసారి తగిలెత్తడానికి హనుమంతుడు తాకిడికి పర్వతం కాస్త కదిలిందిటండి. కదిలిన ఆనందించింది. అయితే దివ్య పర్వతాలకి, దివ్య వృక్షాలకి, దివ్య నదులకి రెండు రూపాలు ఉంటాయి. కనిపించే మామూలు రూపం, ప్రకృతి రూపం, స్థావర రూపం అంటారు. దానికి అధిదేవతగా ఉంటుంది అది జంగమ రూపం అంటారు, దేవతారూపం. దేవతారూపం కంటికి కనబడదు, అది దివ్య దృష్టి ఉంటే కనబడుతుంది. కానీ ఆ రూపం ఉంటుంది, ఆ రూపం దివ్యమూర్తులకు కనబడుతుంది. అందుకే మైనాకం అనే పర్వతం యొక్క అధిదేవత మైనాకుడు ఆయన పర్వతం మీద నిలబడి నమస్కారం చేస్తున్నట్ట. ఎప్పుడైతే నమస్కరిస్తున్నాడో హనుమంతుడు ఆగేటండి, చూడండి వెళ్ళిపోకుండా. ఎందుకంటే అవతల వాడు ఆదరంగా నిలబడ్డప్పుడు పలకరించాలి, పలకరించట. వెంటనే, స్వామి ధన్యుణ్ణి నీ దర్శనంతో, ఒక్కసారి నీకు విన్నపం చేసుకుంటున్నాను, నా శిఖరాల మీద కాస్త విశ్రాంతి తీసుకుని ఆతిథ్యం పుచ్చుకుని వెళ్ళవయ్యా అన్నట్ట. హనుమంతుడు వెంటనే నిమిరేట్టండి మైనాకుణ్ణి. అవతలవాడు
మాట్లాడినప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడాలి అనేది ఒకటి తెలుసుకోవాలి. ఇది స్పందన, ప్రతిస్పందన. ఇది రాముడి దగ్గర హనుమంతుడి దగ్గర ఒకేలా ఉంటుంది. ఎందుకు నిజమే నువ్వు చెప్పినది, కానీ నీ మాటే చాలు ఆతిథ్యం ఇచ్చినట్టయ్యా అన్నట్ట ఆ మాట. అంతేగాని నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను మధ్యలో అవుతారే అనలేదు అండి. ఇక్కడ ఆ ప్రేమకు తగ్గట్టుగా నీ మాటే చాలు నాకు ఆతిథ్యం పుచ్చుకున్నట్లే అన్నాడు హనుమంతుడు. ఎప్పుడైతే పుచ్చుకున్నట్లే అన్నాడు, ఇప్పుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన పుణ్యం వచ్చేసింది ఎవరికి? మైనాకుడికి. అందుకే దేవత మనం ఇచ్చిన పదార్థం తీసుకోనక్కర్లేదు. ఆయనకు మనం నివేదన చేస్తే భక్తిని చూశారు పుచ్చుకున్నట్లే అంటే అట్ట వెంటనే అది మనకు ప్రసాదం అయిపోతుంది, ఆయనకు అవి సమర్పించిన పుణ్యం లభిస్తుంది. ఇక్కడ రామాయణంలో సుందరకాండ చదివేటప్పుడు మాత్రం కథను చూడటం మాత్రమే కాకుండా ఉపాసనా మర్మాలు ఉంటాయి. హనుమద్ ఉపాసనా మర్మం ఇందులో ఉందండి, ఇది తెలుసుకోవాల్సినది. అలా చెప్పి నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి నిమిరేట్టండి ఆయనకి. నిమిరి అక్కడి నుంచి మళ్ళీ దగ్గర వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న దిశ వైపు చూస్తూ నమస్కరిస్తూ నిలబడిపోయాడు మైనాకుడు. వెంటనే మైనాకుడు వద్ద కిందకి వచ్చాట. శభాష్ మైనాక, మంచి పని చేసావన్నాడు.